ఏసీఎన్ ప్రేక్షకులకు నమస్కారం. విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. పశ్చిమ గోదావరి జిల్లాలో దాల్వ సాగుకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉంచామని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ వై సాయిలక్ష్మి ఈశ్వర్ చెప్పారు. ఏలూరు జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీలో మంగళవారం ఈపాస్ విధానం ద్వారా ఎరువుల విక్రయాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలోని ఎరువుల డీలర్లు అందరికీ వీటిని అందజేస్తామని సాయిలక్ష్మి ఈశ్వర్ తెలిపారు. నగదు రహిత లావాదేవీల్లో భాగంగా ఎరువులు బ్లాక్ మార్కెట్ కు తరలిపోకుండా దీని ద్వారా నిరోధించవచ్చని ఆమె తెలిపారు. అలాగే రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, వారి సేవలను వినియోగించుకోవాలని సాయిలక్ష్మి ఈశ్వరి సూచించారు. ఈ కార్యక్రమంలో డ్వామాపీడి ముళ్ళపూడి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. అంత అవసరం అవుతుంది. యూరియా, డిఏపి, కాంప్లెక్స్, సూపర్ ఫాస్ఫేట్, పొటాష్ రూపంలో ఉంటాయి. ఇందులో మనకు 136,000 టన్నులు ఆల్రెడీ ఉన్నాయి. తర్వాత ఈ 1100 మంది డీలర్స్ ఉన్నారు మనకి, ఫెర్టిలైజర్ డీలర్స్. వాళ్ళందరికీ కూడా ఈ పాస్ మిషన్స్ ఇచ్చాం. వాళ్ళన్నీ కరెంట్ అకౌంట్స్ కలెక్ట్ చేయడం, వాళ్ళని కూడా యాక్టివేట్ చేసి వీళ్ళు కూడా ఈ పాస్ ద్వారా మన సేల్ ట్రాన్సాక్షన్ చేసుకోవాలి, సేల్ ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా జరుగుతుంది. అక్కడ 2-3 రోజుల్లో అంత ప్రతి రైతు కూడా ఈ పాస్, మనం ఏదైతే మనం ఈ పాస్ మిషన్ ఇచ్చామో దాని ద్వారా వాళ్ళు వచ్చి ఎరువులు కొనుక్కునే వీళ్ళని కల్పిస్తున్నాం. కాపు కార్పొరేషన్ ద్వారా వివిధ రకాల పథకాలను అమలు చేస్తున్నామని ఈ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎన్ పుష్పలత చెప్పారు. ఏలూరు తన కార్యాలయంలో మంగళవారం జరిగిన లబ్ధిదారుల ఎంపిక కమిటీలో ఆమె పాల్గొని మాట్లాడారు. 4 లేదా 5 సభ్యులు ఉండి వివిధ చిన్న తరహా పరిశ్రమల స్థాపనకు 25 లక్షల రూపాయల వరకు రుణ సదుపాయం కల్పిస్తామని పుష్పలత తెలిపారు. దీనిలో 10 లక్షల రూపాయలు సబ్సిడీగా అందిస్తామని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎం సుబ్రహ్మణ్యేశ్వరు, సమాచార శాఖ ఏడీ వి భాస్కర్ నరసింహం తదితరులు పాల్గొన్నారు. ఇది కాపు కార్పొరేషన్ నుంచి ఎంఎస్ఎంఈ గ్రూప్స్ ద్వారా చిన్న తరహా పరిశ్రమలు పెట్టుకోవడానికి మనము ఇక్కడ అంటే స్టేట్ కార్పొరేషన్ నుంచి లోన్స్ ఇస్తున్నారు. ఇది యూనిట్ కాస్ట్ 25 లాక్స్ అన్నమాట. ఇందులో 3 నుంచి 5 మెంబర్స్ ఉండొచ్చు. వాళ్ళకి 10 లక్షలు సబ్సిడీ, 10 లక్షలు బ్యాంక్ లోన్, 5 లాక్స్ బెనిఫిషరీ కంట్రిబ్యూషన్. ఇలా మన జిల్లాకి 180 గ్రూప్స్కి టార్గెట్ ఇచ్చారు. ఈరోజు ఒక 57 గ్రూప్స్, అంటే ఇదివరకు లాస్ట్ నవంబర్ 1 వాళ్ళందరూ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళని ఇంటర్వ్యూ చేయడానికి కమిటీ అంతా కూడా వచ్చారు. వల్లి దేవసేని సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాలలో భాగంగా శ్రీ స్వామివారి ఊరేగింపు ఉత్సవం మంగళవారం ఉదయంతో ముగిసింది. పుష్పాలతో అలంకరించిన ఎడ్లబండిపై శ్రీ స్వామివారి సర్పాన్ని ఉంచి ఊరేగింపు జరిపారు. మంగళ వాయిద్యాలు, బ్యాండ్ మేళాలు, బేతాల నృత్య ప్రదర్శనలు, కాళికాదేవి నృత్య ప్రదర్శనలు, ఆసాదుల గరిగ నృత్యాలు, బాణసంచ కల్పుల నడుమ వైభవోపేతంగా శ్రీ స్వామివారి ఊరేగింపు ఉత్సవాన్ని జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. జిల్లా నలుమూల నుంచి వేలాది మంది భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది.
స్వామివారి షష్ఠి మహోత్సవాలలో భాగంగా బుధవారం సాయంత్రం 5 గంటలకు కోలాట భజన, రాత్రి 8 గంటలకు చక్రవర్తి ఆర్కెస్ట్రా భీమవరం వారిచే సినీ మ్యూజికల్ నైట్ కార్యక్రమాలు జరుగుతాయని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. అత్తిలి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మంగళవారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ అర్చకులు ఐలూరు శ్రీరాము ఆలయ విశిష్టతను ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణను ఘనంగా సన్మానించి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ దిర్శాల ప్రభాకర్ రావు, సభ్యులు బుద్ధరాతి భరణి ప్రసాద్, కోనపరెడ్డి జయరాజు, మద్దాల శ్రీనివాస్, బుద్ధరాతి దొరబాబు తదితరులు పాల్గొన్నారు. కీర్తించబడిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతి చెందడం పట్ల పెద్ద ఎత్తున సంతాపాలు వెల్లువెత్తాయి. విప్లవ వనితగా గుర్తింపు పొందిన జయలలిత సినీ రంగంలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి మెట్టి నటుల సరసన నటించిన జయలలిత నటనలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందారు. తమిళ నట సార్వభౌముడైన ఎంజీఆర్ సరసన నటించి ప్రత్యేక గుర్తింపు పొందారు. ఇక తమిళ రాజకీయాల్లో ఎంజీఆర్ తర్వాత ఏఏడిఎంకేకు నాయకత్వం వహించి ముఖ్యమంత్రిగా 6 సార్లు కొనసాగడం గొప్ప విషయం. జీవితంలో ఎన్నో ఆటపోట్లు ఎదురైనా మొక్కవని ధైర్యంతో ఎదుర్కొనే దిశలుగా జయలలిత గుర్తింపు పొందారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా ఆమె చేపట్టిన సంక్షేమ పథకాలు ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి. తమిళనట ఆమె కీర్తిని గుర్తించిన కేంద్రం సైతం ఆమె విషయంలో ఆచితూచి వ్యవహరించింది. కొన్ని విషయాల్లో కేంద్ర వైఖరిని కుండబద్దలు కొట్టినట్లు వ్యతిరేకించి తమిళ ప్రజలు మన్ననలు పొందారు. నటిగా, రాజకీయ నాయకురాలిగా గుర్తింపు పొందిన జయలలిత తీరిని లోకాలకు వెళ్లిపోవటం పట్ల పలువురు సంతాపాన్ని వెలిబుచ్చారు. పేకాట ఆడుతున్న 8 మందిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ బిఎస్ వీరభద్రరావు తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున అత్తిలి సంత మార్కెట్ సెంటర్లో ఉన్న ఒక భవనంలో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు పేకాట శిబిరంపై దాడి చేసి 8 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 50,540 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. పేకాట రైళ్లపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. పాలూరు గ్రామంలో రామాలయం వద్ద రికార్డింగ్ డాన్స్ నిర్వహిస్తున్న 10 మందిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ విఎస్ వీరభద్రరావు చెప్పారు. సోమవారం అర్ధరాత్రి సమయంలో రికార్డింగ్ డాన్స్ నిర్వహిస్తుండగా 3 డాన్సర్లతో పాటు 7 నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని వెల్లడించారు. ప్రస్తుత కరెన్సీ కొరత నుండి గట్టెక్కడానికి మొబైల్ బ్యాంకింగ్, ఈపాస్ మిషన్లు పరిష్కారం చూపగలుగుతాయని, వీటిని వాడటం ద్వారా నగదు కొరత నుండి మరియు ఇతర ఆర్థిక సమస్యల నుండి బయటపడవచ్చని తణుకు ఎస్ఐఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం శ్రీనివాస్ ప్రసాద్ అన్నారు. మంగళవారం కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల ఆధ్వర్యంలో పట్టణంలో ప్రజలను చైతన్యపరచడానికి ఒక ర్యాలీని ప్రారంభిస్తూ డాక్టర్ ప్రసాద్ మాట్లాడారు.
ఏదైనా సంస్కరణల ద్వారా మార్పు ఆశించినప్పుడు కొంత ఇబ్బంది సహజమని, అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఈ ఇబ్బందులు అధిగమించి వచ్చని ఆయన తెలిపారు. విద్యార్థులందరూ ఈ వ్యాలెట్, మొబైల్ బ్యాంకింగ్, స్మార్ట్ ఫోన్లు, సాధారణ ఫోన్లు, ఈపోస్ మిషన్ల ద్వారా కొనుగోలు అమ్మకాలను జరిపే విధంగా చైతన్యవంతులై గ్రామాల్లో మరియు పట్టణ ప్రాంతాల్లో నివసించే అనేక మంది నిరక్షరాస్తులకు ఈ పద్ధతులను నేర్పించడం ద్వారా ప్రస్తుతం అసౌకర్యం నుంచి బయటపడేలా చూడాలని ఆయన కోరారు. అనంతరం వాలంటీర్లు పట్టణంలో ర్యాలీ నిర్వహించి నగదురహిత లావాదేవీలు అనివార్యమని ప్రజలకు తెలియచెప్పారు. ఈ ర్యాలీలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం శ్యాంబా, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు కె నెల్సన్, వి రమేష్ కృష్ణ మరియు ఇతరులు పాల్గొన్నారు. ప్రతి విద్యార్థి అంబేద్కర్ ని ఆదర్శంగా తీసుకుని గొప్ప విద్యావేత్తలు కావాలని తనకు ఎస్సీఐఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం శ్రీనివాస్ ప్రసాద్ కోరారు. భారత రాజ్యాంగ నిర్మాతగా, గ్రంథకర్తగా, నిరంతర విద్యార్థిగా అంబేద్కర్ ఎంతో ఆదర్శప్రాయుడని అంబేద్కర్ ని కొనియాడారు. పేదరికంలో పుట్టిన, ఉన్నత స్థాయికి చేరటానికి పేదరికం అడ్డంకి కాదని ఆయన రుజువు చేశారని చెప్పారు. అంబేద్కర్ చెప్పిన పుట్టుక నుంచి చనిపోయే వరకు మనమంతా భారతీయులమే అనే నినాదం ప్రతి విద్యార్థి గుర్తించి అత్యుత్తమ దేశభక్తిని ప్రదర్శించి దేశాభివృద్ధికి తోడ్పడాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం ప్రిన్సిపల్ డాక్టర్ ప్రసాద్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం శ్యాంబా, డిఎస్సి కోఆర్డినేటర్ వి సుందరు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు కె నెల్సన్, వి రమేష్ కృష్ణను అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ కోఆర్డినేటర్ ఏ శేషగిరి, డి లావణ్య, ఇతర అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. కోనసీమ చిత్రకళా పరిషత్ అమలాపురం వారు నిర్వహించిన ఆల్ ఇండియా చిల్డ్రన్స్ ఆర్ట్ కాంపిటీషన్ లో తమ విద్యార్థులైన 9వ తరగతి చదువుతున్న వైఎస్ ఎన్వి సత్య కళ్యాణి, 7వ తరగతి చదువుతున్న జె సాయి సాత్విక, 6వ తరగతి చదువుతున్న కె హేమ శ్రీలాస్య విశేష ప్రతిభ కనపరిచి బంగారు పథకాలను, ప్రశంసా పత్రాలను సాధించినట్లు తాలూకు భాషన్ ప్రిన్సిపల్ ఏ శ్రీమన్నారాయణ రెడ్డి తెలిపారు. వీరిని విద్యా సంస్థల అధినేత శ్రీ భాషన్ రామకృష్ణ, స్కూల్ ఇన్ఛార్జ్ జీవీపీ రంగారావు, ఉపాధ్యాయులు అభినందించినట్లు ఆయన తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతి పట్ల తణుకు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర సంతాపం తెలిపింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తమిళనాడు ప్రజల అమ్మగా, ఆ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి తమిళ ప్రజల హృదయాల్లో దేవతగా, చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. దేశ రాజకీయాల్లో ఒక మంచి రాజకీయ నాయకురాలు కోల్పోవడం దురదృష్టకరమని అన్నారు. సంతాపం తెలిపిన వారిలో పార్టీ పట్టణ అధ్యక్షులు మొలగల్ల శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు ఎన్ఎస్ఎస్ రెడ్డి, సమన్వయకర్త కలిశెట్టి శ్రీనివాస్, గురాల సత్యప్రియ పార్టీ నాయకులు ఉన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా తణుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నివాళులు అర్పించారు. తణుకు మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాతగా భారతదేశ స్థితిగతులను అధ్యయనం చేసి భావితరాలకు బంగారు భవిష్యత్తు వేశారని అన్నారు. ముఖ్యంగా అణగారిన బడుగు బలహీన వర్గాలకు కొండంత అండగా ఉండే విధంగా రాజ్యాంగాన్ని రచించారని, ఆయన అడుగుజాడల్లో యువత నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ గౌరవ అధ్యక్షులు ఎన్ఎస్ రెడ్డి, సమన్వయకర్త కలిశెట్టి శ్రీనివాస్, నాయకులు బట్టు నాగేశ్వరరావు, బొద్దాని శ్రీనివాస్, డీజే అమూల్యరావు, ఆకుల కిరణ్, బూసి వినీత, సింహాద్రి రామారావు, దాసి రత్నంరాజు, రాంబా నాగేశ్వరరావు, అంబటి రాఘవ, బొల్ల దుర్గాప్రసాద్, వి సీతారాం, వి రాజేంద్ర ప్రసాద్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక ఆర్ఎస్ఎస్ సంఘ పరివార శక్తులు దళితులపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడుతున్నారని సిపిఐ తణుకు పట్టణ శాఖ కార్యదర్శి బొద్దాని నాగరాజు విమర్శించారు. దళిత మైనారిటీలపై దాడులు నిరసిస్తూ లౌకిక వ్యవస్థను పటిష్టపరచాలని కోరుతూ నరేంద్ర సెంటర్లో మంగళవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కోరాడ సుధీర్ బాబు, బొద్దాని కృష్ణకిషోర్, కట్టుంగ శంకరం తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా దళితులపై, మైనారిటీలపై దాడుల్ని అరికట్టాలని, అలాగే ఎస్టీ ఎస్సీ సబ్ప్లాన్ని అమలు చేయాలని, ప్రైవేట్ రంగంలో ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీలకి రిజర్వేషన్ కల్పించాలని భారతదేశం అంతా ఈ రోజున సిపిఐ పార్టీ ఆందోళన చేస్తూ ఉంది. సోదరులారా, మరి బీజేపీ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అయింది. ఈ 2.5 సంవత్సరాల్లో దళితులపై, మైనారిటీలపై
అనేకమైన పెద్ద ఎత్తున దాడులు చేస్తూ సంపేడాలు జరుగుతూ ఉంది. ఈ బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ మతోన్మాదం శక్తులతో కలిసి దేశ ప్రజల్ని మతోన్మాదం శక్తులుగా తయారు చేయాలని, అలాగే ఆర్ఎస్ఎస్ ఏజెండా ఏదుందో అది అమలు చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి దళితుల మీద మైనార్టీల మీద దాడులు మానుకోవాలని, మానుకోని పక్షంలో పెద్ద ఎత్తున ఇంకా ఉద్యమాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ హెచ్చరిస్తా ఉంది. ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఈ నెల 14 వరకు ఓటర్ల నమోదు, మార్పులు, తొలగింపులు, బదిలీల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తాలూకు తహసీల్దార్ సత్యవతి తెలిపారు. 11వ తేదీన ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో బూత్ స్థాయి అధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద దరఖాస్తులు స్వీకరిస్తారని అన్నారు. నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దళిత మైనారిటీలపై గో సంరక్షణ పేరుతో సాగిస్తున్న దాడులు నిరోధించాలని సిపిఐ తణుకు ఏరియా కార్యదర్శి కోనాల భీమారావు కోరారు. అంబేద్కర్ 60వ వర్ధంతి సందర్భంగా సిపిఐ ఇచ్చిన పిలుపు మేరకు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా జరిపారు. కేంద్ర రాష్ట్రాలు రాజ్యాంగ విరుద్ధ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. దాడులను నియంత్రించాలని కోరారు. వినతి పత్రాన్ని డిటివి జ్యోతికి ఇచ్చారు. అరిగిల మంగమ్మ, పెదప్రోలు వెంకట్రావు, కొఠాల ఆశీర్వాదం, నక్క బాలయ్య, బత్తుల మారమ్మ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 60వ వర్ధంతి సందర్భంగా తాలూకు బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద ఎస్సీ ఎస్టీ బిఎస్ఎన్ఎల్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సమావేశానికి సంఘ అధ్యక్షుడు ఎం వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. డివిజనల్ ఇంజనీర్ జి రాజశేఖర్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. కార్యదర్శి అరిగెల మునిరాజు, గౌరవ అధ్యక్షుడు పీతల మాణిక్యాలరావు, బట్టు నాగేశ్వరరావు, బొట్టు విక్టర్ బాబు, యు రామకృష్ణ, బద్ద వీర్రాజు, ధనవరుడు తదితరులు ప్రసంగించారు. ప్రజలకు త్రాగునీటిని అమ్మితే మానవ హక్కులను ఉల్లంఘించినట్లేనని పట్టణ పేద ప్రజల సంక్షేమ సంఘం తణుకు పట్టణ శాఖ కార్యదర్శి గాల రంగారావు అన్నారు. గ్రామీణులకు మినరల్ నీరు ఇస్తామని కలెక్టర్ ముఖ్యమంత్రి ప్రకటించారని, ఇది కూడా అమ్మకం కిందకు వస్తుందని అన్నారు. ప్రజలకు రక్షిత నీరు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. ప్రపంచ బ్యాంక్ ఒత్తిళ్లకు తలవొగ్గి త్రాగునీటిని అమ్మాలని చూస్తున్నారని అన్నారు. మురుగునీటిని పరిశుభ్రం చేసిన తర్వాతే కాలువల్లోకి నీటిని వదలాలని, ఉచితంగా నీటిని సరఫరా చేయాలని వారు కోరారు. ఇప్పుడు ప్రకటనలు.